వెల్కమ్ టు A1tv తెలుగు న్యూస్. తెల్లవారుజామున ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ సమీపంలోని అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై హనుమాన్పేట ఫ్లైఓవర్ వద్ద ఘటన జరిగింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులోని 26 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు వేలూరి కావేరి ట్రావెల్స్ కు చెందిందిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా బస్సు వెనుక ట్రైన్ పేలడంతో రాపిడికి గురడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర నుంచి వస్తున్నాను. రాహుల్.